అవండి ఎప్పటికైనా సమాజం కళ్ళు తెరిచి దేవుని పాదాల దగ్గరకు వచ్చి దేవుడి జ్ఞానం నేర్చుకుంటే ఎప్పటికైనా సమాజం బాగుపడుతుందండి. కొద్దో గొప్ప సమాజం బాగుపడుతుందండి. మనం కూడానండి, దేవుని నమ్మిన వాళ్ళు కూడా ఈరోజు ఎలా బ్రతుకుతున్నారండి? దేవుని చేత సహాయం పొందిన ప్రతి మనిషి ఈ రోజున ఎలా బ్రతుకుతున్నారు సమాజంలో అంటే, ఒక ఉదాహరణ చెబుతానండి. మీకు జాగ్రత్తగా మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా మన కళ్ళ ముందు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అది ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, ఎన్నో రోగాలు ఈ రోజున ప్రపంచంలో తాండవిస్తున్నాయి. వాటిని బారిన పడి ఎంతమంది చనిపోవట్లేదండి. నిన్నగాక మొన్న ఇప్పటికీ కబలిస్తుంది కరోనా అనే వైరస్, కరోనా అనే రోగం. ఎంతమంది చచ్చిపోయారో తెలుసండి? ప్రపంచవ్యాప్తంగా సుమారు 17,50,000 మంది చనిపోయారండి కరోనా వలన. ప్రపంచంలో 17,50,000 మంది కరోనా బారిన పడి చనిపోయారు. కానీ ఆ 17,50,000 మందిలో మనం ఉన్నామా? లేవండి. ఆ ప్రమాదం బారిన పడకుండా దేవుడు మనల్ని కాపాడాడు. ఏమంటే కనీస జ్ఞానం, కనీస కృతజ్ఞత మనకుందా?